కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పెద్దాపురం మండల టీడీపీ అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. టీడీపీ రాజకీయ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పిలుపు మేరకు 12 గంటల రిలే నిరాహార దీక్షను చేపట్టారు. పెద్దాపురం పట్టణంలోని రాజప్ప క్యాంపు కార్యాలయంలో పెద్దాపురం మండలానికి చెందిన టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తెం వెంకట శ్రీనివాసరావు మాట్లాడుతూ వలస కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షా కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుడాల రమేష్, మాజీ సర్పంచ్లు మెయిల్ కృష్ణమూర్తి, పాలచర్ల ఉమామహేశ్వరరావు, నూని రామారావు తదితరులు పాల్గొన్నారు. పేద రైతులందరూ కూడా ఇవాళ అకాల వర్షం వల్ల ఒక అన్యాయానికి గురయ్యారు. అలాగే ఇసుక వల్ల ప్రతి కార్మికులు పేద తరగతులందరూ కూడా ఇసుక లేక పనులు ఆగిపోయి మరి ఇబ్బందులకు గురయ్యారు. దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి మరి రైతులకు అందరికీ కూడా, పేద రైతులందరికీ, కార్మికులకు అందరికీ కూడా ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఇచ్చి మరి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మరి ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది. మరి అందరూ ఎంతనే స్పందించి మరి పేద కుటుంబాలు అందరూ కూడా ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవిస్తున్నాం. ప్రతి కరోనా లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా ప్రతి పేద కుటుంబానికి 5,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని, అలాగే చంద్ర బీమా పునరుద్ధరించాలని, మూసేసిన అన్నా క్యాంటీన్లు వెంటనే తెరవాలని, అలాగే ఈ కరోనా వైరస్తో చేస్తున్నటువంటి వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకి, పోలీసులకి, ఇతర ప్రెస్ పత్రికా విలేకరులకు వీళ్ళందరికీ కూడా ఆరోగ్య బీమా కల్పించి, బీమా సౌకర్యం కల్పించి వారికి ఆరోగ్య భద్రత కల్పించాలని కోరుకుంటూ ప్రభుత్వం కూడా ఈ సూచన పరిగణలో తీసుకుని వెంటనే స్పందించి తగిన న్యాయం చేస్తారని విన్నవించుకుంటూ దీక్ష చేయడం జరుగుతుంది.